ఫ్రెండ్స్, కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో పనిచేస్తున్నటువంటి బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ బీఎస్ఎఫ్ నుంచి ఒక రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ అయింది. అది అసిస్టెంట్ కమాండెడ్ పోస్టుకు సంబంధించి. జీతం అయితే 177,500 రూపాయల జీతం అయితే ఇస్తారు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు, అదేవిధంగా ఎలాంటి ఎగ్జామ్ కూడా ఉండదు. మేల్ అండ్ ఫిమేల్ అయితే అప్లై చేసుకోవచ్చు. ఇది ఒక గవర్నమెంట్ జాబ్, సెంట్రల్ గవర్నమెంట్ కింద పనిచేస్తున్నటువంటి బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్. సో ఇది ఒక చాలా మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో ఫ్రెండ్స్, ఏ విధంగా అప్లై చేసుకోవాలో అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేయండి గాయస్. మీకోసం కష్టపడి 4 to 5 hours పాటు వర్క్ చేసి ఈ యొక్క వీడియోస్ అయితే చేస్తున్నాం కదా, లైక్ చేస్తే మాకు కొంచెం సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ప్రతిరోజు కూడా ఇలాంటి జెన్యున్ జాబ్ అప్డేట్స్ మన జాబ్ సొసైటీ నుంచి అయితే ప్రొవైడ్ చేస్తాం. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని తప్పకుండా యాక్టివేట్ చేసుకోండి. లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో, అదేవిధంగా కమెంట్ సెక్షన్లో ఉంటాయి ఫ్రెండ్స్. అదేవిధంగా మనకు టెలిగ్రామ్ గ్రూప్ కూడా ఉంది, ప్రతి ఒక్కరు కూడా టెలిగ్రామ్ గ్రూప్లో. గాయస్, ఇదే గాయస్ కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో పనిచేస్తున్నటువంటి బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ నుంచి అఫీషియల్గా రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్. గాయస్, ఈ నోటిఫికేషన్లో నేను మీకు ఏమేమి ఉద్యోగాలు ఉన్నాయి, విద్యార్హత ఏంటిది, వయస్సు ఏంటిది, జీతం, ఎంపిక విధానం, దరఖాస్తు చివరి తేదీ, అప్లై ఎలా చేసుకోవాలి, ఇంపార్టెంట్ లింక్స్తో కూడిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ని క్రిస్టల్ క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు కంప్లీట్గా చూసే ప్రయత్నం అయితే చేయండి గాయస్. సో గాయస్, మనం ఫస్ట్ ఈ నోటిఫికేషన్ అనేది మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. ఇది ఒక గ్రూప్ ఏ కింద గెజిటెడ్కి సంబంధించిన నోటిఫికేషన్. దీంట్లో వీళ్ళు అసిస్టెంట్ కమాండెంట్ లాజిస్టిక్కి సంబంధించిన వేకెన్సీస్ని అయితే రిక్రూట్ చేస్తున్నారు. వింగ్, రోటరీ వింగ్ ఒకటే వేకెన్సీ అయితే ఉంది. పే స్కేల్ వచ్చరికే 10 యాజ్ పర్ 7th సిపిసి కింద వీళ్ళు రిక్రూట్ చేస్తున్నారు. మీకు 56,100 నుంచి 177,500 రూపాయల శాలరీ అయితే ఇస్తారు. సో మీరు అప్లై చేసుకోవాలంటే మీరు ఇండియన్ సిటిజన్ అయితే ఉండాలి. అదేవిధంగా ఎలిజిబిలిటీ కండిషన్స్ చూసినట్లయితే అసిస్టెంట్ కమాండెంట్కి సంబంధించి మీకు ఏజ్ వచ్చరికి 35 ఇయర్స్ మించి ఉండకూడదు. సో ఏజ్ రిలాక్సేషన్ అయితే యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం ఓబీసీకి 3 ఇయర్స్, అదేవిధంగా గవర్నమెంట్ ఆఫీసర్స్ ఓబీసీ కేటగిరీకి 5+3 అంటే 8 ఇయర్స్, చిల్డ్రన్ అండ్ డిపెండెంట్ ఫ్యామిలీ మెంబర్స్కి సంబంధించి 8 ఇయర్స్ అయితే రిలాక్సేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది గాయస్. అదేవిధంగా విద్యా అర్హతకు సంబంధించి అసిస్టెంట్ కమ్యూనిటీ లాజిస్టిక్కి సంబంధించి డిగ్రీ ఇంజనీరింగ్లో కంప్లీట్ చేసి అయితే ఉండాలి, లేదా ఎంబీఏ ఇన్ మెటీరియల్ మేనేజ్మెంట్ ఆర్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్స్ కంప్లీట్ చేసిన అభ్యర్థులు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. సో డిజిరబుల్ అంటే మ్యాండేటరీ కాదు. సో 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఇన్ లాజిస్టిక్ అదేవిధంగా ఏవియేషన్ రిలేటెడ్ ఫీల్డ్లో ఉంటే ప్రిఫరెన్స్ ఉంటుంది అని కూడా ఇచ్చారు, అది మ్యాండేటరీ అయితే కాదు. అదేవిధంగా జీతం అయితే ఆల్రెడీ చెప్పాను కదా ఫ్రెండ్స్, మనకు జీతం వచ్చరికి వీళ్ళు 56,100 నుంచి 177,500 రూపాయల జీతం అయితే ప్రొవైడ్ చేస్తారు. సో ఫ్రెండ్స్, దీంట్లో ఎంపిక విధానం చూసినట్లయితే ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ఉంటుంది. మెన్స్ వచ్చరికి హైట్ 165 సెంటీమీటర్స్, ఉమెన్కి సంబంధించి 157 సెంటీమీటర్స్, చెస్ట్ 81 సెంటీమీటర్స్ ఉండాలి, వెయిట్ వచ్చరికి 50 కేజెస్ అయితే వెయిట్ ఉండాలి. అదేవిధంగా ఉమెన్స్కి అయితే 46 కేజెస్ ఉంటే సరిపోతుంది. మెడికల్ స్టాండర్డ్స్ ఉంటాయి, సో డీటెయిల్స్ ఇచ్చారు. అదేవిధంగా ప్రాసెస్ ఆఫ్ సర్టిఫికేషన్ అండ్ ఫార్మేట్ ఆఫ్ సర్టిఫికేట్స్ కూడా ఇచ్చారు. సెలెక్షన్ ప్రొసీజర్ ఎంపిక విధానం చూసినట్లయితే ఫస్ట్ ఫేజ్లో రిటర్న్ టెస్ట్ ఉంటుంది. రిటర్న్ టెస్ట్లో మీకు 2 ఉంటాయి. ఫస్ట్ పేపర్ వచ్చేసరికి ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, 1 hour 30 minutes ఉంటుంది. దాంట్లో జనరల్ ఇంగ్లీష్, సో 10 క్వశ్చన్స్ ఉంటాయి, 10 మార్క్స్. జనరల్ అవేర్నెస్కి సంబంధించి 20 క్వశ్చన్స్ ఉంటాయి, 20 మార్క్స్. రీజనింగ్కి సంబంధించి 10 క్వశ్చన్స్ ఉంటాయి, 10 మార్క్స్. టెక్నికల్ సబ్జెక్ట్కి సంబంధించి 60 క్వశ్చన్స్ ఉంటాయి, 60 మార్క్స్. ఇలా 100 మార్క్స్కి ఉంటుంది, 100 క్వశ్చన్స్ ఉంటాయి. సెకండ్ పేపర్స్ వచ్చే డిస్క్రిప్టివ్ టైప్ అంటే డిస్క్రిప్షన్ రాయాలి, అది 2 hours ఉంటుంది. షార్ట్ ఆన్సర్ టైప్స్ వచ్చేసరికి 10 క్వశ్చన్స్ ఉంటాయి, 5 క్వశ్చన్స్ ఈచ్ క్వశ్చన్, 5 మార్క్స్, 50 మార్క్స్ ఉంటుంది. అదే లాంగ్ టైం వచ్చేసరికి 5 క్వశ్చన్స్ ఉంటాయి, ఈచ్ క్వశ్చన్స్ 10 మార్క్స్, 50 మార్క్స్, టోటల్ 100 మార్క్స్ ఉంటుంది. వన్స్ మీరు రిటర్న్ టెస్ట్ క్వాలిఫై అయిన తర్వాత క్వాలిఫికేషన్ క్రైటీరియా వచ్చేసరికి ఓబీసీ క్యాండిడేట్కి 50%. సో వన్స్ క్వాలిఫై అయిన తర్వాత మీకు సెకండ్ ఫేజ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఉంటుంది, దాంట్లో డాక్యుమెంట్ వెరిఫై చేస్తారు, తర్వాత ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు. వన్స్ డాక్యుమెంట్ పర్ఫెక్ట్ ఉన్న తర్వాత ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు. సో తర్వాత మెడికల్ ఫైనల్ ఎగ్జామ్, ఫైనల్ వచ్చేసరికి మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఎంపిక విధానం. సో దరఖాస్తు చేసుకునే విధానం ఏంటంటే హౌ టు అప్లై అంటే ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. సో మీరు అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి ఆన్లైన్ అప్లై చేసుకోవాలి. దీనికి చివరి తేదీ వచ్చరికి 10 April 2023. సో అప్లికేషన్ ఫీ వచ్చరికి 400 రూపాయలు అయితే ఎగ్జామినేషన్ ఫీ ఉంటుంది. దాంతో పాటుగా సర్వీస్ ఛార్జ్ వచ్చే 47.20 రూపీస్ అయితే సర్వీస్ ఛార్జ్ తీసుకుంటారు. మీరు నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, అదేవిధంగా నియరెస్ట్ కామన్ సర్వీస్ సెంటర్స్ కూడా మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు గాయస్. సో రిక్రూట్మెంట్ సెంటర్స్ వచ్చరికి ఢిల్లీ. ఇంకా గాయస్, ఈ నోటిఫికేషన్లో
మనం చూసినట్లయితే మీకు కంప్లీట్గా ఆన్లైన్ అప్లికేషన్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఫస్ట్ మీరు స్టెప్ వన్లో వచ్చేసరికి మీకు వన్ టైం రిజిస్ట్రేషన్ అంటే మీరు బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే నేమ్, మొబైల్ నెంబర్, అదేవిధంగా ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయండి. అప్పుడు మీ వన్ టైం రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ అవుతుంది. వన్ టైం రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత మీకు ఒక రిజిస్ట్రేషన్ ఐడి అదేవిధంగా పాస్వర్డ్ అయితే జనరేట్ అవుతుంది. అవి రెండు మీరు గుర్తుపెట్టుకోవాలి. సో వన్స్ ఒకసారి రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత సెకండ్ స్టెప్ వచ్చేసరికి మీరు అప్లై హియర్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా కంప్లీట్గా రీడ్ చేయండి. అక్కడ మీరు బేసిక్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అయితే ఫిల్ చేయాలి. సో బేసిక్ పర్సనల్ ఫిల్ చేసిన తర్వాత సబ్మిట్ బటన్ అయితే క్లిక్ చేయండి. వన్స్ ఏమైనా కరెక్షన్ ఉంటే కరెక్షన్ అయితే బ్యాక్ వెళ్ళి కరెక్షన్ చేసుకోండి, లేదంటే సబ్మిట్ అనేది క్లిక్ చేయండి. స్టెప్ త్రీ వచ్చేసరికి పేమెంట్ అయితే పే చేయండి. ఇది ఫ్రెండ్స్ సింపుల్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే వీళ్ళు ఇవ్వడం అయితే జరిగింది. సో ఇది గ్రాయిస్ ఓవరాల్గా ఈ నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్. సో వీడియో లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.